వెల్కమ్ టు గంగా న్యూస్. ఇంతలో చదువుతున్నది బంగి లింగరాజ్. ఈ నామినేషన్స్ సందర్భంగా ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ నెల 18వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు నామినేషన్స్ అన్నట్టుగా ఆర్ఓ ఆఫీసర్ గారు డిక్లేర్ చేయడం జరిగింది. దీని సందర్భంగా కొన్ని ఆంక్షలు విధించారు. అవేంటంటే, ఫస్ట్ ఏ రిటర్నింగ్ ఆఫీసరు ఏ కాన్స్టెన్సీ అన్నది క్లారిటీ ఉండాలి. ఆర్డీఓ ఆఫీస్లో ఒంగోలు శాసనసభ్యులకి నామినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు ఆర్ఓ గారు కలెక్టర్ గారి దగ్గర ఒంగోలు పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి నామినేషన్స్ వేయడం జరుగుతుంది. అలాగే జాయింట్ కలెక్టర్ గారు నాగలక్ష్మి మేడం గారి దగ్గర బాపట్ల పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ నామినేషన్స్ యాక్సెప్ట్ చేయబడతాయి. ఈ నామినేషన్స్ సందర్భంగా విధించిన అంశాలు ఏంటంటే, ముఖ్యంగా కలెక్టరేటు ఆర్డీఓ ఆఫీసు చుట్టూ 100 మీటర్ల పరిధిలో రోడ్డు మీద మార్కింగ్స్ వేయడం జరిగింది. నామినేషన్స్ వేయడానికి వచ్చిన ఏ పార్టీ అయినా కూడా ఆ కన్సర్న్ పార్టీ యొక్క ప్రొసెషన్స్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు 100 మీటర్ల దగ్గర కంపల్సరిగా ఆగిపోవాల్సి ఉంటుంది. ఆ 100 మీటర్ల లైన్ నుండి 5 మంది, అంటే అభ్యర్థి ప్లస్ అతన్ని బలపరిచే 4 వ్యక్తులు మాత్రము 5 మందిని రిటర్నింగ్ ఆఫీసర్ రూమ్ వరకు తీసుకొని బైఫుట్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. నడిచి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రొసెషన్లో క్రాకర్స్ అనేది బ్యాన్ చేశారు. క్రాకర్స్ అంటే టపాకాయలు పేల్చడం అనేది నిషేధించబడినది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వయలేషన్ కింద కేసులు బుక్ చేయబడతాయి. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఎవరు కూడా క్రాకర్సు పేల్చకూడదని చెప్పి విన్నపము. అలాగే డీజేలు కూడా నాట్ అలౌడ్. తర్వాత ఏదైతే 100 మీటర్ల రూల్ ఏదైతే ఉందో అది కంపల్సరిగా అందరూ పాటించవలసి ఉంటుంది. టైమింగ్ నామినేషన్ టైమింగ్ వచ్చి మార్నింగ్ 11:00 నుండి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది. 23rd and 24th రెండు రోజులు పబ్లిక్ హాలిడేసు. 18 నుండి 25 వరకు నామినేషన్ స్వీకరించబడినా కూడా మధ్యలో 23, 24 అనేవి పబ్లిక్ హాలిడేసు. రిమైనింగ్ 6 డేస్లో 11 to 3 మధ్యలో నామినేషన్స్ వేసుకోవచ్చు. అలాగే ఈ పార్టీలు కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులు ఒకే రోజు నామినేషన్ వేయదలుచుకుంటే వాళ్ళకి డిఫరెంట్ రూట్స్ డిఫరెంట్ టైమింగ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు విధిగా పాటించాలి. ఎటువంటి వయలేషన్స్కి పాల్పడినా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసులు బుక్ చేయబడతాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉంటూ ఈ చెప్పిన రూల్స్ అన్నీ కూడా చక్కగా పాటించి పోలీసు వారితో అలాగే రిటర్నింగ్ ఆఫీసర్తో కోఆపరేట్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకి కోఆపరేట్ చేయాలని చెప్పి విన్నవిస్తున్నాను.